నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 దశల్లో సార్వత్రిక సమరం, ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు, మే 13న తెలంగాణ, ఏపీలో పోలింగ్. కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన తెలంగాణ, మోదీ దిష్టిబొమ్మలు దహనం. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర, కేసీఆర్తో కలిసి పనిచేస్తానన్న ఆర్ఎస్పీ. తెలంగాణపై మరోసారి వివక్ష చూపిన కేంద్రం, అన్యాయంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన. రెండు వేల 2024 లోక్సభ ఎన్నికలకు నగారం మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 47 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయి. జూన్ 4న ఫలితాలు వెల్లడనున్నాయి. రెండు వేల 2024 లోక్సభ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సిఈసి రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్ ని విడుదల చేశారు. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి విడత లోక్సభ పోలింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 26న 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. మే 7వ తేదీన 3వ దశ, మే 13న 4వ దశ పోలింగ్ జరగనుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా తెలంగాణలో 4వ విడత పోలింగ్ జరగనుందని ఆయన వెల్లడించారు. 4వ విడతలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఏప్రిల్లో 19న ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక సిక్కిం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన తొలి విడత, మే 20న మలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. As was done last time, 7 phases. Phase 1 will start from 20th March notification, 5 days from now. And last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. Aur puri country mein 4 June ko counting hogi. Second phase, notification will start on 28th of March and date of poll will be 26th of April. Phase 3 would be from 12th of April and date of poll will be 7th of May. Fourth phase mein 18th April ko gazette notification hoga aur date of polling would be 13th of May. Isme Telangana, Andhra, Odisha would start and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, northeast would be complete. Aur fifth phase 26 April se shuru hogi aur 20 Mai tak chalegi. 20 Mai tak date of poll hogi. Phase 6th mein 57 constituencies will go to the poll starting from the gazette notification on 29th of April and finishing on 25th of May 2024. Last phase, 7th phase notification will be on 7th of May and polling on 1st of June. దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయ్యారని ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
దాదాపు 1.25 కోటి పోలింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియని పరిశీలించనున్నారు. పటిష్టమైన సెక్యూరిటీ కోసం భారీగా సేఫ్టీని నియమించనున్నారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేశామని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తొలిసారి ఓటు వేసేవారి సంఖ్య 1.80 కోటి వరకు ఉంది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఈసీ. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల కోసం తగిన సదుపాయాలు సమకూర్చనున్నట్టు ఈసీ ప్రకటించింది. తాగునీరు, టాయిలెట్స్, దివ్యాంగుల కోసం ర్యాంప్ లేదా వీల్ చైర్లు, హెల్ప్ డెస్క్, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. శనివారం ఉదయం ఈడీ కార్యాలయంలోనే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు. కానీ అంతకంటే ముందే రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. కోర్టుకు వచ్చిన సమయంలో జాతీయ మీడియా ప్రశ్నలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలకు ముందు కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు. అందుకు న్యాయమూర్తి నాగపాల్ అనుమతి ఇచ్చారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 2023 సెప్టెంబర్ 17న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అరెస్టు చేయమని, రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారు. కాబట్టి అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు. వాదనల అనంతరం సాయంత్రం సమయంలో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ అప్పటి వరకు విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందా? ప్రధాని మోదీ, అమిత్ షా ఒత్తిడితో పొత్తు రద్దుకు మాయావతి నిర్ణయం తీసుకున్నారు. అంటే అవునని అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి నడుస్తామని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీకి రిజైన్ చేశారు. శనివారం నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు, అనంతర పరిణామాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను బీఎస్పీకి రాజీనామా చేసినట్లు కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అనంతరం తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు, మీడియాకు ప్రకటించారు. మా
మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరారు. 4,000 గ్రామాలు, 350 రోజులు, లక్షల మందితో వందల సభలు పెట్టి బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను 107 అభ్యర్థుల బరిలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. అటు ఎన్డీఏ ఇండియా కూటమితో కాకుండా ప్రాంతీయంగా పొత్తు పెట్టుకోవాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అన్ని స్థాయిల క్యాడర్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బీఎస్పీపై ఒత్తిడి తెచ్చారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలన్న మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం పొత్తు రద్దు చేసుకోవడం తనకిష్టం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, లౌకిక వాదాన్ని బతికించడం కోసమే బీఎస్పీకి రాజీనామా చేశానని చెప్పారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తో చర్చల అనంతరం నాగర్ కర్నూల్, హైదరాబాద్ 2 సీట్లను తమకు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని, పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ కుట్రలు పన్నాగాలకు తలొగ్గి బహుజనులకు అన్యాయం చేయలేనన్న ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. త్వరలోనే శ్రేయాభిలాషులు, అభిమానులు తనతో పాటుగా నడవాలని అనుకున్న వారితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. బీఎస్పీకి రాజీనామాపై ఎక్స్ వేదికగాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదాఖలు ఇవ్వలేను, ఈ ప్రస్థానాన్ని ఆపను, భారమైన హృదయంతో బీఎస్పీని విడుతున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, స్వేరస్ అందరు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్. ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రేవంత్ సర్కార్ ఉదాసీన వైఖరితో ఏపీ పంతా నెగ్గించుకుంది. ఫలితంగా ఢిల్లీలో అత్యంత విలువైన హైదరాబాద్ హౌస్ను త్యాగం చేసిన పంపకాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరిగింది. ఢిల్లీలో ఏపీ భవన్ విభజనను పూర్తి చేసిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీపడటంతో ఏపీపై చేయి సాధించింది. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఢిల్లీకే తలమాణికంగా బాసిల్లుతూ అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తున్న అద్భుత రాజప్రసాదం హైదరాబాద్ హౌస్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా తెలంగాణకు ఫలితం దక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. ఏపీ భవన్ కు ఉన్న మొత్తం 19.78 ఎకరాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% దక్కాల్సి ఉంది. మొత్తం 7,110 కోట్ల విలువైన రూపాయలు
ఈ ఆస్తులు తెలంగాణకు 2.24 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. శబరి బ్లాక్ లో 3, పటౌడి హౌస్ లో 5.24 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.78, నర్సింగ్ హాస్టల్లో 3.35, పటౌడి హౌజ్ లో 2.39 ఎకరాల చొప్పున మొత్తం 11.53 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇరు వర్గాలు ఆమోదం తెలపడంతో ఏపీ భవన్ విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రతిపాదనలు ఆది నుంచే ఉన్నాయి. తెలంగాణకు ఆస్తులే కావాలనుకుంటే గత సీఎం కేసీఆర్ మొదట్లోనే అంగీకారం తెలిపేవారు. అత్యంత విలువైన చారిత్రక సంపదను దేశానికి అందించిన తెలంగాణకు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపీ భవన్ ఆస్తుల్లో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% పంచేందుకు ప్రతిపాదించింది. దీనికి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు. హైదరాబాద్ హౌస్ కు ప్రత్యామ్నాయంగా ఏపీ భవన్ మొత్తం ఆస్తిని తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఏపీకి మరో చోట భూములు కేటాయించాలని సూచించారు. దీనికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో తెలంగాణకు వచ్చే 8 ఎకరాలను ముక్కలు ముక్కలుగా ఇవ్వవద్దని, పటేడి హౌజ్ ను ఆనుకొని ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఆ 8 ఎకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా భవన్ ను నిర్మించుకుంటామని ప్రతిపాదించారు. దీనికి కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోవడంతో ఏపీ భవన్ విభజన పెండింగ్ లో పడింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించి తమ ఘనతగా చెప్పుకోవాలని తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏపీ భవన్ విభజన విషయంలో రాజీపడింది. ఏపీ కోరుకున్న విధంగా ఆస్తుల పంపకానికి ఒప్పుకోవడంతో తెలంగాణకు పటౌడి హౌజ్ లో 5 ఎకరాలు, శబరి బ్లాక్ లో 3 ఎకరాలు లభించాయి. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగినా సరే ఏపీ భవన్ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్ ను నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ఉవ్విల్లూరుతుంది. పటేడి హౌజ్ లో 5.24 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే శబరి బ్లాక్ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా, లేక ఆ బ్లాక్ ను యథాతథంగా ఉంచి పటేడి హౌజ్ లో ఖాళీ జాగులో నిర్మిస్తే సరిపోతుందా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కేంద్రంతో రాజీ పడటం వల్ల తెలంగాణ కోట్ల విలువైన ఆస్తిని త్యాగం చేసిన రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఏవి బులెటిన్ అప్డేట్స్.